Cause I just wanna go to the deep end. Hi guys, త్వరలో మనకి ఏపీలో ఇంటర్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. అయితే చాలా మందికి ఇంటర్లో డౌట్ ఉంది ఏంటంటే కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ ఎలా రాయాలి అండ్ ఈక్వేషన్స్ అవి హార్డ్గా ఉన్నాయి, ఎలా నేర్చుకోవాలని చాలా మంది అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియోలో కంప్లీట్గా కెమిస్ట్రీ కూడా అవుట్ ఆఫ్ ఎలా తెచ్చుకోవచ్చు, ఎంత వీక్ అయినప్పటికీ కూడా అవుట్ ఆఫ్ తెచ్చుకోవచ్చు కెమిస్ట్రీలో, సో ఎలా తెచ్చుకోవచ్చు అనేది కంప్లీట్గా చెప్పాను. అంటే మరి అవుట్ ఆఫ్ అంటే అవుట్ ఆఫ్ 60 కాకుండా మినిమం 58-57 ఇలా ఎలా తెచ్చుకోవచ్చు అనేది చెప్తాను. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి అప్డేట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అయితే కెమిస్ట్రీలో మీరు ముందుగా అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్స్ వచ్చేసి 8 mark క్వశ్చన్స్. అయితే 8 mark క్వశ్చన్స్ కెమిస్ట్రీలో కొన్ని చాలా డిఫికల్ట్గా ఉంటాయి. సో ఆ డిఫికల్ట్గా ఉన్నవి స్కిప్ చేసేసి కూడా ఆ రోమన్లో మనం 2 అంటే వాడి ఇచ్చినవన్నీ రాసేయచ్చు. ఫస్ట్ మీ చాయిస్ వదిలేసి 6 క్వశ్చన్స్ చదివితే సరిపోద్ది, చాలా సింపుల్గా ఉంటాయి. ఆ క్వశ్చన్స్ వచ్చేసి బోర్స్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ ఒకటి, దాని తర్వాత క్వాంటమ్ నెంబర్స్, దాని తర్వాత పీరియాడిక్ ప్రాపర్టీస్, దాని తర్వాత IE1 IE2, దాని తర్వాత SPDF బ్లాక్స్, హైబ్రిడైజేషన్ చదివితే సరిపోద్ది. సో ఈ క్వశ్చన్స్ చదివినట్టయితే మీరు డెఫినెట్గా 2 అటెంప్ట్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్స్ కూడా ఈజీగా కావాలి అంటే మీరు ఈ బుక్లో నుండి చదువుకోవాలి. ఈ బుక్ మీకు ఎక్కడైనా రెగ్యులర్ బుక్ స్టోర్స్లో దొరుకుతుంది, బుల్లెట్ బుక్ అంటారు. ఒకవేళ ఎవరికైనా అవైలబుల్ లేకపోతే నన్ను టెలిగ్రామ్ గ్రూప్లో అడిగితే డెఫినెట్గా దీన్ని షేర్ చేస్తాను. సో ఇందులో నుండి మీకు 2 essays కవర్ అయినట్టయితే మీకు 16 marks అనేవి కంప్లీట్ అయిపోయి, దాని తర్వాత 4 marks. ఈ 4 marks 20+ చదివితే చాలు, అంటే 20 questions చదివితే చాలు మీకు కంప్లీట్ రోమన్ కవర్ అయిపోద్ది. ఆ 20 questions ఒక్కసారి డిస్ప్లే చేస్తున్నాను, క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఒకవేళ కనిపించకపోతే నో ప్రాబ్లం, టెలిగ్రామ్లో గ్రూప్లోకి వచ్చేసి అడిగేయండి. అవి కూడా ఈ బుక్లో నుండే చదవాలి, చాలా సింపుల్ ఉంటాయి. ఈక్వేషన్లు లాంటివి ఏవైనా ఉంటే మీరు స్కిప్ చేసేయండి, మిగతావే చదవండి. ఈ 20 questions ప్లస్ ఆ 6 questions చదివితే మీకు 2 రోమన్లు కవర్ అయిపోతాయి. ఇవి చదవడం చాలా ఈజీ, ఇవి ఉన్న టైంలో కూడా చాలా సింపుల్గా చదివేయచ్చు ఈ బుక్లో నుంచి. చెప్పే కదా ఎవరికైనా బుక్ అవైలబిలిటీ లేకపోతే నన్ను ఇన్స్టాగ్రామ్ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో అడగండి. కమింగ్ టు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే ఫస్ట్ రోమన్ వచ్చేసి మీకు ఇది కొంచెం టఫ్గా ఉంటుంది. మీరు 50+ questions చదివితే మీకు రోమన్ కవర్ అవుతుంది. అయితే ఈ రోమనే మీ స్కోర్ని పెంచాలా తగ్గించాలా అనేది డిసైడ్ చేస్తుంది. ఇప్పుడైనా పబ్లిక్లో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఫస్ట్ ఎస్ఏలు రాయండి, తర్వాత 4 marks, లాస్ట్కి 2 marks రాయండి. ఎందుకంటే ఏవైనా 2 marks తప్పు రాసినా లేదంటే ఏదైనా బ్యాలెన్స్ వదిలేసి ఏదో మీకు వచ్చింది రాసేసినా ఒక్కొక్కసారి లాస్ట్లో రాయడం వల్ల మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. అండ్ ఎస్ఏలు 4 marks రాయడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, దాంతోపాటు ఈజీగా గుర్తొస్తాయి కాబట్టి ఆ ఫస్ట్ రాసేసేయండి. అండ్ కమింగ్ టు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, మీ దగ్గర ఏదైనా మెటీరియల్ ఉంటే అందులోనే చదవండి మీ మీ కాలేజ్ది, లేదంటే ఇదిగోండి ఒకసారి లిస్ట్ పెడుతున్నాను. సో ఇది కొంచెం పాస్ చేసి చూసుకోండి. ఓకే, దీని ఆన్సర్లు ఎక్కడి నుండి వస్తాయంటే చెప్పే కదా, అడిగితే పెడతాను, లేదంటే మీ దగ్గర ఉంటే చదువుకోండి. లేదు బ్రో ఇవన్నీ చదవలేము అని అంటే మీకు ఏవి సింపుల్గా ఈ 50 questionsలో మీకు ఏవి సింపుల్గా ఉంటే ఒక 25-30 questions చదివితే మీరు ఒక 5 questions అంటే ఒక 10 marks వదిలేసి 50 marks వరకు స్కోర్ చేయగలరు. ఎందుకంటే ఎంతో ఫిల్టర్ చేసి ఉంటాయి ఈ బుక్లో, డెఫినెట్గా పడే క్వశ్చన్సే. నేను చెప్పేది 50 questions అయితే చదవండి, చాలా బెటర్. లేదంటే ఎవరైతే ఇంతవరకు చదవలేదో చదవలేకపోతున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ 2 marks ఈక్వేషన్స్ ఒక 2 questions ఉంటాయి, సో వాటిని మీరు లీవ్ చేసేయండి. ఈ రోమన్లో ఎటువంటి చాయిస్ కూడా ఉండదు. సో ఇక్కడ 50+ అక్కడ 20+ అక్కడ 6 questions చదివితే మీకు అవుట్ ఆఫ్ డెఫినెట్లీ వస్తాయి. సో క్వశ్చన్స్ మీకు చూపించాను, ఆన్సర్లు మీకు పెడతా అన్నాను. సో ఉన్న టైంలో క్లియర్గా మీకు డౌట్ ఉన్న సబ్జెక్ట్ అయితే చదువుకోండి. ఫస్ట్ 8 marks 4 marks మీద కాన్సన్ట్రేట్ చేయండి. డైరెక్ట్గా ఫస్ట్ 2 marks జోలికి అయితే వెళ్ళొద్దు, ఫస్ట్ 8 marks, దాని తర్వాత 4 marks మీరు టార్గెట్ చేయండి. ఓకే గైస్, ఇంకా లేటెస్ట్ ఇంటర్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ సబ్